హాయ్, దిస్ ఇస్ మధు. వెల్కమ్ టు వి ఫైనాన్స్. అప్డేట్స్ చూద్దాం. జనగామ జిల్లా పాలకుర్తిలో ఇంటింటి జల సర్వేలో భాగంగా డిఎంహెచ్ఓ మహేందర్ ఆకస్మిక తనిఖీ చేశారు. కరోనా కష్టకాలంలో విధి నిర్వహిస్తున్న వైద్య సిబ్బందిని డిఎంహెచ్ఓ అభినందించారు. ఈ సర్వేలో లక్షణాలు ఉన్న వారికి మెడికల్ కిట్లు అందించి వారికి తగు సూచనలు సలహాలు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు ప్రియాంక, యామిని, స్పందన, ఏఎన్ఎంలు మంజుల, రాణి, స్రవంతి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా మొత్తంలో కూడా హౌస్ టు హౌస్ సర్వే స్టార్ట్ చేయడం జరిగింది. కరోనా కేసులు, కరోనా లక్షణాలు ఎవరెవరికి ఉన్నాయో గుర్తించడం కోసమని ఇంతకుముందు మొదటి దఫా ఒకసారి చేశాము. దాంట్లో కొంతమందికి లక్షణాలు ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో రెండోసారి కూడా వాళ్ళని మళ్ళీ ఇంటికి పోయి ఎలా ఉంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అనేది కూడా కనుక్కోవడం జరిగింది. సో ఇప్పుడు ఇది మళ్ళీ ప్రతి ఇంటికి రెండో విడత సర్వే చేస్తూ ఉన్నాము. దీంట్లో మేము గమనించింది ఏంటంటే ఇప్పుడు దాకా మొదటి రౌండ్తో పోలిస్తే కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తూ ఉంది. సో అందుకనే ఈ హౌస్ టు హౌస్ సర్వేలో భాగంగా మా వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి, సో ఇవన్నీ పరిశీలించడాని కోసం ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఇంటి వద్దనే ఉంటూ అత్యవసరం అయితే తప్ప బయటికి రాకుండా ఉండి కోవిడ్ నిబంధనలు కనుక పాటిస్తే వచ్చే రెండు వారాల్లో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంపడ సీతారామరాజు తన ఇంటి వద్ద కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రైతు కోసం బీజేపీ పూర్తిశక్తి కొనసాగించారు. యాసంగిలో పండించిన పంట నెలలు గడుస్తున్నా ఇప్పటికే కొనుగోలు చేయడం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు అశోకపురంలో కూడా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముసుకు శ్రీనివాస్ రెడ్డి రైతు కోసం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ దీక్ష చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన దాల్వా వరి పంటని ఇంతవరకు కొనుగోలు చేయకుండా ఉండడం వల్ల, గత నెల రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల ఆ యొక్క వరి ధాన్యం అంతా కూడా అక్రమంగా వసూలు చేసే అధికారులపైన చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీకి వార్తాం ఉంది. అదేవిధంగా గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 100,000 రూపాయలలోపు రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని వెంటనే నిలబెట్టుకొని ఆపదకాలంలో ఉన్న ఈ యొక్క రైతు అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో రైతు ఘోష పోరు బీజేపీ దీక్షలో భాగంగా అశోకవరం మండలంలో నాయకులు, కార్యకర్తలు తమ తమ ఇళ్లలో 10:00 నుంచి రైతు బంధు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో ఆ ఎన్నికల ముందే ఈ రైతు బంధు గుర్తొస్తుంది. కానీ అప్పటిదాకా ఈ రైతు బంధుని సరైన టైంలో రైతులకు ఉపయోగపడంగా పడే విధంగా ఏ సీజన్లో కూడా వేయకపోవడం విచారకరం. కాబట్టి ఈ రైతు బంధును కూడా రైతులకు ఉపయోగపడే విధంగా ఆరోగ్యశ్రీలో ఈ కరోనాను కూడా చేర్చి తెలంగాణ ప్రజలని ఆదుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇప్పుడు అదేవిధంగా రైతులకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ యంత్రాలు ఏదైతున్నాయో, పనిముట్లు ఏదైతున్నాయో, సబ్సిడీ గింజలు కానీ ఇలాంటి అన్నీ పూర్తిగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి పూర్తిగా తీసేశారు. కాబట్టి తిరిగి
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం వెల్దండలో సర్పంచ్ పూనుగంట వెంకటేశ్వరరావు ప్రజలకు కరోనా జాగ్రత్తలు వివరించారు. మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ కరోనా వైరస్ ను తరిమికట్టాలన్నారు. ముసలోళ్ళు వృద్ధులు ఎవరు అనకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి, సామాజిక దూరం పాటించాలి. గవర్నమెంట్ లాక్డౌన్ అని ఒకటి పెట్టింది, ఎందుకంటే అజాగ్రత్తగా ఉంటాం అని చెప్పి లాక్డౌన్ అని పెట్టింది. లాక్డౌన్ అన్నప్పుడు బయటికి వెళ్ళొద్దు. మనకి నిత్యావసర సరుకులు కావాలంటే ఒకరోజు సరుకులకు ఇంటికి ఒకటే పోయి వారం రోజులు సరుకులు కూరగాయలు కొనుక్కోవాలి. ఎందుకు రేపు కొందాం ఎల్లుండి కొందాం అని చెప్పి గుమ్మి కూడొద్దు, జమ కావద్దు. ఎవరన్నా కూరగాయలకో కిరాణం సామానుకో బయటికి పోయినా కూడా తీసుకొని ఇంటికి రాగానే సబ్బు పెట్టి చేతులు కాళ్ళు చేసి గ్రామ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, కరోనా వస్తే మీ ఇంట్లోనే మీరు ఉండరు, ఎవరికైనా వస్తే నాకు చెప్పండి, మీ ఇంటి చుట్టూ శానిటైజర్ చేపిస్తాం. ఇప్పటికి కూడా 10 రోజులకు ఒకసారి ట్రాక్టర్ పెట్టి శానిటైజర్ స్ప్రే చేయిస్తున్నాము. మేము తీసుకునే జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాం. మేము ఎన్ని తీసుకున్నా కూడా మీ సొంత జాగ్రత్తతోనే మీ ప్రాణాలను మీరు కాపాడుకోగలుగుతారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి. ఏ రోజు మాస్క్ ఆ రోజు రాత్రి ఉతికేసి మరుసటి రోజు ఇంకో మాస్క్ పెట్టుకొని ఆ మరుసటి రోజు ఇది పెట్టుకోవాలి. కనీసం ఒక్కొక్కరు రెండు మూడు పెట్టుకొని రోజు సాయంత్రం కాగానే ఉతకడం తెల్లారి వేరే చేసుకోవడం చేసి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు పాటించి అందరూ సురక్షితంగా ఉండి ఎవరి ప్రాణాలను వాళ్ళు కాపాడుకోవాలని చెప్పి దయచేసి మీకు అందరికీ ఖచ్చితంగా టీకా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు టీకా తీసుకోవాలి. మాస్క్ లేకపోతే మాత్రం రేపటి నుండి చాలా సీరియస్ యాక్షన్లు ఉంటాయి. ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి. సార్, ఇప్పుడు గ్రామంలో కరోనా వైరస్ పెరుగుతున్న తరుణంలో మీరు గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు చేశారు? శానిటైజర్ చేపిస్తున్నాము, ట్రాక్టర్ పెట్టి శానిటైజర్ చేపిస్తున్నాము. అందుకంటే ఇప్పుడు మామూలుగా ఎవరికైనా వచ్చిందంటే. పెద్దపల్లి జిల్లా మంతిన్లో 200 మంది కరోనా బారిన పడ్డ కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిత్య సరుకులను ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారికి ప్రజలు వారు భయపడొద్దని ధైర్యంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మండల అధ్యక్షులు సింగం రాజేష్, కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ శశిభూషణ్ కాచే, జిల్లా అధికార ప్రతినిధి ఇనుముల సతీష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మా మిత్రులందరూ కూడా కలుసుకొని దాదాపు 200 పై పిలుపు మంది ఈనాటి వరకు కోవిడ్ పేషెంట్స్గా గుర్తించారు హెల్త్ డిపార్ట్మెంట్ వారు. ఆ హెల్త్ డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి డేటా తీసుకొని పేర్లను తీసుకొని మరి ఆ గ్రామానికి సంబంధించిన మా గ్రామ శాఖ అధ్యక్షులు, మా సర్పంచ్, మా సీనియర్ నాయకులు వారు వెళ్ళి ఆ కోవిడ్ పేషెంట్కి సంబంధించిన కుటుంబ సభ్యులను, వారు ఎందుకంటే ఐసోలేషన్లో ఉంటారు కనుక ఆ కుటుంబ సభ్యులను కలుసుకొని నిత్యావసర వస్తువులను ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి మేము అండగా ఉన్నామని తెలియజేయడానికి, ఆత్మస్థైర్యం కలిగించడానికి ఈరోజు ఒక సేవా దృక్పథంతో మంతిని మండల కాంగ్రెస్కు సంబంధించిన మిత్రులందరూ కూడా చేస్తూ ఉన్నారు. దీనిలో అందరూ భాగస్వాములు. కోవిడ్ బారిన పడిన పేషెంట్స్కి అండగా నిలబడే కార్యక్రమం చేయాలని కోరుతాను. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం కోనాపురంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సర్పంచ్ కడారి మల్లమ్మ యాదయ్య కోరారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని కోరారు.
టీకా అనేది అందరూ ఇప్పించుకోవాల్సిందిగా కోరనండి. ఎందుకంటే ఈ టీకా వల్ల అనేకమైనటువంటి ప్రయోజనం ఉంది. ప్రభుత్వం కూడా మనకు చేస్తామని గ్రామ మండల కేంద్రాలలో అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 40 సంవత్సరాలు అంటే ఫస్ట్ టైం 40 సంవత్సరాలు ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళందరికీ టీకా ఇప్పుడు 18 సంవత్సరాలు కూడా అవకాశం వస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ టీకా ఇప్పుడు ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకుంటున్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరు టీకా గురించి అందరూ ఆన్లైన్ లో చేసుకుని ఈ టీకాను అందరూ ఏర్పించుకోవాల్సిందిగా గ్రామ పంచాయతీ సమీక్షంగా కోరనండి. ఎందుకంటే ఈ టీకాతో పాటు ప్రతి ఒక్కరు మాస్క్ ఇంపార్టెంట్. ఈ మాస్క్ కూడా ప్రతి ఒక్కరు ధరించవలసిందిగా. మాస్క్ లేని మనం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళే పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే మనం మన సేఫ్టీ కొరకు ఈరోజు మాస్క్ అనేది ఒక ఇంపార్టెంట్ కాబట్టి మాస్క్ కూడా అత్యవసరంగా బయటికి వెళ్ళాలి. తప్ప మీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళొద్దని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. గ్రామ పంచాయతీ తరపుకెళ్ళి గ్రామం తరపుకెళ్ళి కూడా రిక్వెస్ట్ చేస్తామన్నాను. ఎందుకంటే మనం ఇది భయంకరమైనటువంటి వ్యాధి. దీన్ని మనం అందరం కూడా ఒక సంఘటితంగా అందరం కూడా ఒక ముందుసూపుతోటి జాగ్రత్తతోటి ఉండి కూడా దీన్ని మనం కంట్రోల్ చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందరం కూడా దీనికి సహకరి గ్రామంలో అందరు సహకరించుకుంటూ ప్రభుత్వ నిబంధనలు పాటించుకుంటూ ముందుకు సాగాలని కోరుతాము. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో మాజీ జెడ్పీటీసీ కండి హరిప్రసాద్ తన నివాసంలో నిరసన దీక్ష చేపట్టారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని విమర్శించారు. ఓవైపు కరోనాతో ప్రజలంతా అల్లాడుతుంటే మరోపక్క చేతికొచ్చిన పంట అమ్ముకోలేక రైతులు ఘోషపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు రైతుల పడుతున్నటువంటి ఘోషపై పౌరు దీక్ష కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే చేయడం జరిగింది. ఈరోజు ఒక పక్క కరోనాతోటి రైతులంతా కూడా ప్రజలంతా కూడా అల్లాడుతుంటే రైతులు పండించినటువంటి పంటను కొనుగోలు చేసేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, పండించిన పంటనంతా కూడా కొనుగోలు చేయాలి. అదేవిధంగా అకాల వర్షాలలో తడిసినటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే రైతు రుణమాఫీ ఎన్నికలలో ముఖ్యమంత్రి గారు వాగ్దానం ఇచ్చారో దాన్ని వెంటనే అమలుపరచాలి. రైతు బంధు పథకాన్ని కూడా వెంటనే రైతులకు ఇవ్వాలని, రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు కేంద్రాల దగ్గర అక్రమాలు జరగకుండా తరుగు పేరుతోటి తడిసిన ధాన్యం పేరుతోటి వారికి ఇబ్బంది పెట్టకుండా మొత్తం పంటను కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రైతులను ఆదుకోవాలని మీ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. బీఎల్ఆర్ బ్రదర్స్ బతకడం కోసం రాజకీయాలకు రాలేదని, ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాలకు వచ్చారని నల్గొండ ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు బెజ్జం సాయి అన్నారు. దిలావార్పూర్లో కరోనాతో బాధపడుతున్న కుటుంబాలకు నిత్య సరుకులు పంపిణీ చేశారు. కరోనా కట్టల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విఫలమని ఆయన విమర్శించారు. ఒక మంచి సదుద్దేశంతో రాజకీయాలకు వచ్చినటువంటి ఆ పదానికి సూటైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బిఎల్ఆర్ గారు అని చెప్పి మేము సగర్వంగా చెప్తా ఉన్నాం. ఈరోజు బిఎల్ఆర్ గారు బ్రదర్స్ ఆధ్వర్యంలో మా గ్రామంలో సుమారు ఒక 7 మందికి కరోనా పాజిటివ్ కేసులు ఉండటం జరిగినది. వారు పెట్టేటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి వాళ్ళకు వచ్చిన పాజిటివ్ రిపోర్ట్స్ని వాళ్ళ ఆధార్ కార్డుని రేషన్ కార్డుని ఆ నెంబర్కు ఫార్వర్డ్ చేసిన తర్వాత వారు ఒక వాహనం మీద మా గ్రామానికి వచ్చి ఈరోజు ఈ 7 కిట్లని ఇవ్వటం జరిగినది. ఈ కిట్లలో 15 రోజులకు సరిపోను సమానం అరటిపండ్లు ఒక మనిషికి వచ్చేసి 30 గుడ్లు ఇవ్వటం జరిగినది. ఈరోజు
ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఎవరైతే అనారోగ్యం పాలైనారో వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నదనేది మర్చిపోతూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ కరోనా మహమ్మారిని నియంత్రించడంలో పూర్తిగా విఫలం చెందిందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన చెప్తా ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఎంపీలందరూ కూడా ఈరోజు పేద ప్రజలను పట్టించుకునే పాపాన పోవటం లేదు, మాకైతే తెలవటం లేదు. మీరు రాజకీయాలు ఓట్లు వచ్చినప్పుడు వాళ్ళని డబ్బులు పెట్టుకుంటామని చెప్పి మీరు ఆశపడుతున్నారేమో కానీ ఖచ్చితంగా మీరు ఈరోజు ప్రజలకు కష్టం వస్తే మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో. నిర్మల్ జిల్లా భైంసాలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలని ఏఎస్పీ కిరణ్ కారే అన్నారు. పట్టణంలో లాక్డౌన్ అమలు తీరును ఆయన పరిశీలించారు. శుభకార్యం నిర్వహించుకునే వారు ముందస్తు పర్మిషన్ తీసుకొని సూచించారు. ఇప్పటికే 61 ద్విచక్ర వాహనాలు తీర్చామని తెలియజేశారు. 220 మంది పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ ప్రవీణ్, ఎస్ఐ గంగారం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. इसके बाद में किसी भी तरह का शॉप्स, किसी भी तरह की एक्टिविटीज अलाउ नहीं रहेगा किसी के अंदर. यहाँ पे इन्फोर्समेंट अभी आप सभी लोगों से गुजारिश करना चाहता हूँ कि जो भी भैंसा में अभी लॉकडाउन इन्फोर्समेंट प्रॉपरली कर रहे लोग उसके आप अलाउ रहेंगे. जिसको भी कोई मैरिज करना होगा उस फंक्शन हॉल को हमने परमिशन दिया है, उस फंक्शन हॉल से आप कॉन्टैक्ट कर सकते हो. मॉडर्न सी स्टूडेंट अभी सिर्फ रिलैक्सेशन में जो रहेगा उसके अंदर तेलंगाना गवर्नमेंट की तरफ से लॉकडाउन 2.0 लगाया गया है. उसके अंदर 6 to 10 के बीच में सिर्फ सभी एक्टिविटीज अलाउड रहेंगी. 10 बजे के बाद में किसी भी तरह की नॉन एसेंशियल एक्टिविटीज अलाउ नहीं रहेगा. इसमें इमरजेंसी सर्विसेज, हॉस्पिटल्स या कोई जो व्हीकल पासेस है या कोई एग्रीकल्चर एक्टिविटीज़ है उन लोगों को सिर्फ अलाउ. कि अभी कोरोना का खतरा अभी चल रहा है, सेकंड वेव चल रहा है, उसको काबू किया जाए. उसके अंदर भैंसा पुलिस की तरफ से 220 पुलिस फोर्स यहाँ पे है जो टोटल 9 पिकेटिंग पॉइंट्स है और साथ में ही टोटल 8 ब्लू कोड व्हीकल्स हैं जो कंसिस्टेंटली 24/7 यहाँ पे सर्वेलेंस कर रहे हैं, यहाँ पे एनफोर्समेंट कर रहे हैं. साथ में ही मॉर्निंग 10 के बाद में सभी शॉप्स प्रॉपर्ली 10 बजे से क्लोज हो रही है. और सभी लोगों को मैं हम भी चाहते हैं कि आप लोग इसका एक पार्ट बने, ना कि पुलिस की तरफ से बल्कि आपकी सुरक्षा के लिए, आपकी फैमिली की सुरक्षा के लिए, ये सभी लोगों की सुरक्षा के लिए. तो मैं गुजारिश करना चाहता हूँ कि सभी लोग कृपया कि आप कृपया सोशल डिस्टेंसिंग का मेजर कीजिए. मस्जिदों में सिर्फ मैक्सिमम 5 लोग अलाउ रहेंगे, उससे ज़्यादा कोई भी लोग अलाउ नहीं रहेंगे. यदि विदाउट एनी. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం కానుగుట్టలో మల్లేసిన వ్యక్తి ప్రభుత్వం జున్నలు కొనుగోలు చేయడం లేదని పురుగుల మందు తాగి మరణించారు. విషయం తెలుసుకున్న ఏఐసిసి సభ్యురాలు గండాత్ సుజాత రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించారు. మల్లేష్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి 50 లక్షల ఎక్స్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం బోధ్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అశోక్, బజర్హత్తును జడ్పీసీ మల్లెపూర్ నరసయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరు సంజీవరెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జొన్నాలు దాంతో తనకున్నటువంటి అప్పుల బాధను దిగమింగుకొని ఎవరికి చెప్పుకోలేక రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులలో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆ ఇంటికి వెళితే కూడా వాళ్ళు చెప్తున్నది ఏంది, 4 ఎకరాల చిల్లెర వీళ్ళకు ఉంటే మిగిలిన 8 ఎకరాలు కూడా కౌలు తీసుకొని సాగు చేసుకుంటున్నారు. ఈ 4 ఎకరాలలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో పెట్టుబడుల కోసం సౌకర్యాల దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నటువంటి పరిస్థితులలో చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అందుకని ఇవాళ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి రేపు ఎట్టి పరిస్థితులలో ఈ గ్రామానికి సంబంధించిన రైతులు కావచ్చు ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులంతా కూడా తమ పంటను తీసుకొని రోడ్డు మీద చెప్తున్నా చేతలల్ల లేదు ప్రతిసారి మేము రైతులు వండించిన ప్రతి గింజాన్ని కూడా ఉంటాం రైతులు భయపడ రైతులకు మద్దతుగా రైతులు చేసినటువంటి ధర్నాకు మద్దతు తెలియజేయడానికి మళ్ళీ రేపు వస్తామన్న మాట తెలియ మీరు కూడా ఒత్తిడించండి రైతులతో పాటు పోరాటం చేయడానికి రండి మీరు పోరాటం చేస్తే కూడా మీ వెంట మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం కానీ రైతుల్ని కాపాడాలని చెప్పేసి మేము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఇరు రాష్ట్రాల పోలీసులు జారీ చేసిన పాస్ ఉంటేనే అనుమతిస్తామని నల్గొండ డీఐజీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన వాడపల్లి చెక్పోస్ట్ వద్ద లాక్డౌన్ అమలు తీరును ఆయన పర్యవేక్షించి పోలీస్ సిబ్బందికి తగు సూచన సలహాలు ఇచ్చారు. అంబులెన్స్కు ఎలాంటి ఆంక్షలు లేవని ప్రైవేట్ వాహనంలో ఏపీ నుండి తెలంగాణకు వచ్చేవారు కోవిడ్ ఇతర రోగులు ఆసుపత్రులకు జారీ చేసిన లెటర్స్ కానీ అందుకు సంబంధించిన ఆధారాలు ఉంటేనే అనుమతిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రభుత్వం కానీ లేకపోతే అంబులెన్స్ వాళ్ళకి తగ్గిస్తుంది వాళ్ళ వల్ల అంబులెన్స్ వాళ్ళు లేకపోతే ఎవరైనా క్రిటికల్గా ఉండి ఆధారాలు చూపిస్తారు అది సరే వాళ్ళు ఇక్కడ పేషెంట్ సీరియస్ పేషెంట్ ఆధారాలు చూపిస్తారు వాళ్ళకి ఫైన్ ఓకే సార్ జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే బండ్లకృష్ణ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి సింగరేటి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, జెడ్పీ చైర్మన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం, జాయింట్ కలెక్టర్ రఘురామ శర్మ, జిల్లా వైద్యాధికారి చందునాయక్ చేతుల మీదుగా 650 మందికి కరోనా చికిత్స పొందుతూ బాధితులకు వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా ఆహారం అరటి పనులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మున్సిపల్ కమిషనర్ బిఎస్ కేశవ్, ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభన్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య, ఎంపీపీ ప్రతాప్ గౌడ్ విజయ్, జెడ్పీటీసీ రాజశేఖర్ అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు అర్థం చేసుకొని సహకరిస్తున్నందుకు మనకి ఇప్పుడు కోవిడ్ కొంత తగ్గుముఖం పట్టినట్లుగా కనిపిస్తా ఉన్నది. సగటున గద్వాల జిల్లా ఆసుపత్రికి రోజు 18 నుంచి 22 అడ్మిషన్స్ ఉండేది. కోవిడ్ అడ్మిషన్స్ డిశ్చార్జ్లో ఒక 10-12 దాకా ఉండేది. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది, ఇంకా పెరగట్లేదు. అది డిశ్చార్జ్లు కొంత పెరుగుతున్నాయి, అడ్మిషన్లు కొంత తగ్గుతూ వస్తున్నాయి. ఇది కోవిడ్ పాజిటివిటీ రేటు తగ్గుతుందని చెప్పడానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఇట్లే ప్రజలు సహకరించి, ఇట్లే జాగ్రత్తలు తీసుకొని, దూరం పాటిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరిస్తూ, తరచుగా శానిటైజ్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఈ కోవిడ్ ఉమ్మడికి కట్టడి అయిపోతుంది. అదేవిధంగా సోకినటువంటి వాళ్ళు ఆందోళనకు గురి కాకుండా, యాంగ్జైటీకి గురి కాకుండా, మానసికంగా వాళ్ళు ఎక్కడ కూడా ఒత్తిడి గురి కాకుండా, మనోనిబ్బరం కోల్పోకుండా, మనోధైర్యంతో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని వైద్యుల సూచనలు పాటిస్తే ముమ్మాటికి అందరూ సురక్షితంగా బయటకు వస్తున్నారు.
వికారాబాద్ జిల్లా తాండూరులో డిస్ప్యూట్ ల్యాండ్లో గొడవను కూల్చివేసేలా దాన్ని నిర్మిస్తారని ల్యాండ్ హోల్డర్ నయీం ఖాన్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా తాము ల్యాండ్ హోల్డర్గా ఉన్నామని, ప్రస్తుతం మార్కెట్ కమిటీ పాలకవర్గం గొడవను కూల్చివేసి తమ భూమిలో దారిచడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. OS 37/15 ADJ కోర్టు వికారాబాద్ జిల్లా ఇంటీరియర్ ఆర్డర్ ఉందని, మా భూమిలో దాన్ని ఎలా చేశారని మండిపడ్డారు. గతంలో కలెక్టర్కు అడిషనల్ కలెక్టర్కు ఈ ల్యాండ్పై వివరించామన్నారు. ये बरसों से चल लेते आ रहा है, ये लैंड का डिस्प्यूट चल लेते आ रहा है, हाई कोर्ट में पेंडिंग है, अभी सुप्रीम कोर्ट जा रहे हैं हम लोग, अपीयर हो रहे, ऑलरेडी एडीजा कोर्ट में इंटीरियम ऑर्डर है, हमें टिल फर्दर ऑर्डर है. यहाँ चंद हराम के बच्चे यहाँ पर ये दीवार तोड़ कर किसके कहने से कर रहे हैं हम तो नहीं जानते. अप्लीकेशन तो इंशाल्लाह PS में रखेंगे. ये लॉकडाउन जो हो रहा है, लॉकडाउन में भी बहुत बड़ी साजिश दिख रही है, शोर कामा हो रहा है यहाँ पे, ये गलत हरकतें हैं, ये डिस्प्यूट लैंड में कर रहे हैं. मैं अपील करता हूँ हमारे रोहित भाई MLA साहब को, अदबन गुजारिश है मेरे भाई, आप सुनो रोहित भाई MLA साहब, MLC साहब महेंद्र रेड्डी अन्ना, पेंडिंग है OS 15/15 में भी पेंडिंग है, ऑलरेडी देर दो 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 केसेस पेंडिंग है, इसमें ये केस पेंडिंग में चल रहा है. गैर जरूरी आज मोहतरमा हमारे कलेक्टर मैडम भी आ चुके हैं बाजू से, किसके कहने से हुआ है डिस्प्यूट लैंड जो ये जो टूटा हुआ है. हमारे मोतीलाल साहब जॉइंट कलेक्टर साहब भी आए आज, किसके कहने से दीवार तोड़े, ये डिस्प्यूट लैंड है, एक एक जोड़ के दो दो रस्ते हैं बाहर. अरे वो रस्ते से चलो ना, बरसों से रस्तों से चल लेते आ रहे हैं, 60 साल से 70 साल से चल लेते आ रहे हैं, दो दो रस्ते हैं. अरे क्यों ये हराम का बना कर रहे हैं, रास्ता साफ कर रहे हैं, बोल रहे हैं क्यों कर रहे हैं साहब, ये पट्टा लैंड है, ये डिस्प्यूट लाइन है, मेहरबानी करो खबरदार. आज की तारीख में हम PS में के कौन 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 लोग हैं, लोगों को सीधा सीधा एप्लीकेशन में दे रहा हूँ, आप समझा दीजिए, खबरदार अंजाम बहुत बुरा होगा. अगर कानून को हाथ में लेंगे तो हमको भी मजबूरन कानून को हाथ में लेने से छोड़ना पड़ेगा हमारे को, मेहरबानी करो, हम कानून को हाथ में लेने ना चाह रहे. हम तो हम आज एप्लीकेशन रखकर क्या करना है इंशाल्लाह, ये देख करके आज हम ये दीवार को भी अब ईंटा लेकर आके हम दीवार बंधेंगे आज, मेहरबानी करके. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదిత్య కందేశ్వర సొసైటీ ఆధ్వర్యంలో లాక్డౌన్లో ఇబ్బందులు పడుతున్న అభాగ్యులకు, పేదలకు, ప్రయాణికులకు అన్నదానం నిర్వహించారు. పట్టణం ప్రాంతాల్లో సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆదిత్య కందేశ్వర అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రముఖ సామాజిక కార్యకర్తలు శశికళ, బాలశంకర్, కృష్ణ, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా దేవరుప్పల్లో లాక్డౌన్ నియమాలను పాటించకుంటే ప్రవర్తిస్తే ఇక అంతే. ట్రైనింగ్ ఇస్తే కృష్ణమేని గ్రామ గ్రామాలు సాయంత్రం వరకు గస్తీ నిర్వహిస్తున్నారు. మాస్కు లేకుండా తిరిగిన వారికి ఫైన్లు విధించారు. ఎలాంటి అనుమతులు లేకుండా తిరుగుతున్న వాహనదారులకు కూడా ఫైన్లు విధించారు. ఈ గస్తీలో పోలీస్ సిబ్బంది మహేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏ వీనుసను
पानी क्या लेको देखो కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ రెండో డోస్ వ్యాక్సిన్ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వేసుకున్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలని సూచించారు. ప్రజలు లాక్డౌన్ సహకరిస్తారని తెలిపారు. లాక్డౌన్ లేని సమయాల్లో ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని సూచించారు. భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించాలని కోరారు. రెండు మాస్కులు ధరించాలని సూచించారు. వ్యాక్సినేషన్ తొందరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం గ్లోబల్ టెండర్ పిలవడం జరిగిందని తెలిపారు. ఇవి ఇప్పటివరకు నడ్బేట్స్ ఫర్ మోర్ అడ్బేట్స్ కీప్ వాచింగ్ ఈ ఫెనిస్ జనమంతా జర్నలిస్ట్ పాత్రకెళ్ళే